హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉండి అదేవిధంగా పథకం రిలీజ్ చేసినాక అర్హత పొందని వారికి మరలా అర్హత పొందే విధంగా ఏదైనా నెలలో అర్హత పొందే ఉంటే వారికి సంవత్సరానికి 2 సార్లుగా అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. ఈ యొక్క జూన్ టు నవంబర్కు సంబంధించి ఎవరైతే అర్హత ఉండి అమౌంట్ పొందని వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి, అలాగే గ్రీవియన్స్ని పెట్టుకొని క్లియర్ అయిన వారికి అమౌంట్ని అయితే మొత్తం 2.51 లక్షల మందికి పైగా అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. రేపు డిసెంబర్ 27వ తారీఖున మొత్తం కలిపి 403 కోట్ల మేరకు లబ్ధి అయితే ప్రజలకు చేకూరుస్తుంది. ఏ పథకాలు అంటే జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ 0% వడ్డీ రుణాలు రైతులకి, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, జగనన్న వస్తీ దీవెన, ఇన్పుట్ సబ్సిడీ, ఇవన్నీ. వీటి వరకు ఏవైతే అమౌంట్ను లబ్ధి పొందని వారు ఉన్నారో వారందరూ గ్రామ వార్డు సచివాలయంలో గ్రీవియన్స్ అయితే అప్లై చేసుంటారు కదా, దానికి సంబంధించి అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఎలిజిబుల్లోనే ఉండి ఎన్పిసిఐ లింక్ అవ్వకపోవటం వల్ల అమౌంట్ కొందరికైతే క్రెడిట్ కాలేదు, వారందరికి కూడా ఈ యొక్క బైయాన్యువల్ చెల్లింపుల్లో అమౌంట్ని అయితే అందజేస్తారు. అదేవిధంగా హౌస్ సెట్స్కి సంబంధించి 14,000కు పైగా ఇళ్ల పట్టాలను అయితే అందజేస్తున్నారు. 14,000 మందికి పైగా ఆరోగ్యశ్రీ కార్డులు జూన్ నుంచి నవంబర్ వరకు అప్లై చేసుకున్న కొత్త పెన్షన్లకు సంబంధించి 2.43 లక్షల మందికి అయితే పెన్షన్లు అయితే ఓకే చేశారండి. 65 కోట్లు విలువైన సస్పీషియస్ అకౌంట్లో ఉన్న బీమా క్లెయిమ్స్ను కూడా మంజూరు చేసింది. పథకం రిలీజ్ చేసినప్పుడు ఆ టైంలో ఎవరైనా అనర్హత పొంది ఉండి వారికి వచ్చే నెల కానీ, అంటే డిసెంబర్ టు మేలో కానీ, జూన్ టు నవంబర్లో కానీ ఏదో ఒక నెలలో అర్హత పొంది ఉంటే, ఎందుకంటే కరెంటు బిల్లు ఒక నెలలో ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు తక్కువ వస్తుంది ఆ విధంగా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైనా పొరపాటున గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి ఆన్లైన్ అవ్వటము, అలాంటి వారికి కూడా పథకాలు ఇచ్చే విధంగా జూన్ నుండి నవంబర్ వరకు రిలీజ్ చేసిన పథకాలకు సంబంధించి బైయాన్యువల్ చెల్లింపులను డిసెంబర్లోను, డిసెంబర్ నుండి మేలోకి వచ్చిన రిలీజ్ చేసిన పథకాలన్నీ జూలై నెలలోను బైయాన్యువల్ చెల్లింపుల్లో అమౌంట్ ప్రజల ఖాతాల్లోకి జమ అవ్వాలంటే, ముఖ్యంగా ఎవరైతే అనర్హత ఉండి అర్హత తర్వాత పొంది ఉన్నారో వారు ఖచ్చితంగా గ్రీవియన్స్ని అయితే రైస్ చేసి ఉండాలి. గ్రీవియన్స్ రైస్ చేసిన వారికి మాత్రమే ఈ యొక్క బైయాన్యువల్ చెల్లింపుల్లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. గ్రీవియన్స్ పెట్టని వారికి అమౌంట్ అనేది ఈ యొక్క బైయాన్యువల్ చెల్లింపుల్లో అమౌంట్ అనేది క్రెడిట్ కాదు. అదేవిధంగా అర్హత ఉండి ఎన్పిసిఐకి ఆధార్ లింక్ అవ్వని వారికి కూడా అమౌంట్ క్రెడిట్ అయితే అవ్వదు కదండి. వారికి కూడా ఈ యొక్క బైయాన్యువల్ చెల్లింపుల్లో అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. కానీ ఎన్పిసిఐ లింక్ చేపించుకుంటేనే, ఇప్పటికైనా ఎన్పిసిఐ లింక్ చేపించుకుంటేనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇప్పటికీ ఎన్పిసిఐ లింక్ చేపించుకోకపోతే అమౌంట్ అనేది క్రెడిట్ కాదు. ఎవరైనా ఎన్పిసిఐ కారణం వల్ల అమౌంట్ క్రెడిట్ కాకపోతే వారు ఇంకొకసారి చెక్ చేసుకోండి, ఎన్పిసిఐ లింక్ అయితేనే అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాల్లోకి జమ అవుతుంది. ఈ విధంగా డిసెంబర్ నెలలో మిగిలిపోయిన లబ్ధిదారులందరికీ అమౌంట్ని అయితే ఈ నెల 27వ తారీఖు జమ అయితే చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.